ఎస్సీ ఓట్లతో గజ్జనెక్కిన జగన్ పాలనలో రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో ఎస్సీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎస్సీలను అణగదొక్కాలని చూస్తున్నారని, ఎస్సీలపై సవతల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం సిటీ తాడిచూడ సెంటర్లోని రవణం శ్రీరాములు కళ్యాణ మండపంలో రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసీల అధ్యక్షులు పెనుమత్స్య సురేష్, ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నిల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జోన్ 2 సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గురంట్ల బుజయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నందిగాంలో చంద్రబాబు రోడ్ షోపై రాళ్లు వేయడాన్ని ఖండించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దమనకాండను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను హతమార్చే కుట్ర జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతోందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ కేసుల వ్యవహారంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బలిపశువు కావడం ఖాయమన్నారు. వారి పద్యాలు ఆ నిర్మాణాల్లో కానీ, వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో కానీ, దళిత యాక్షన్ ప్లాన్ కానీ అన్నింటినీ కూడా పట్టుకొని విదేశీ విద్యకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకున్నాడు. వాళ్ళకి ఇచ్చే సొంత పరికరాలు కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ 3-4 సంవత్సరాలుగా బ్లంటెడ్ కలిపాడు. దళితులతో ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులకు అన్యాయం చేయడం కాకుండా దళితుల మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు. ఎస్సీ అటాచ్మెంట్ దళితుల మీద పరాయిస్తున్నాడు. దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి. దళితుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. రాయలసీమ ప్రాంతంలో దళితుల్ని పోసుకోండి కోసే పరిస్థితి వస్తూ ఉన్నారు. దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం హయాంలో దళిత యాక్షన్ ప్లాన్ బ్రహ్మాండంగా అమలు జరిగింది. అలాగే ఆదరణ లాంటి పనిపొట్టించే కార్యక్రమం దళితులు కూడా అమలు చేయడం జరిగింది. విదేశీ విద్య కానీ, వాహనాలు సమకూర్చేది కానీ అమలు జరిగింది. ఇవాళ ఏది లేదు. ఇవాళ గతంలో కట్టిన ఇళ్ళకు కూడా దళితులు కూడా డబ్బు కట్టమంటున్నారు. కరెంటు బిల్లులు మాట బాగీలని లెక్కేసి వడ్డీతో సహా కట్టుకుంటున్నారు. 300 యూనిట్ల పేరుతో వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ రద్దు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంఎస్ రాజు గారి ఛాలెంజ్లో రాష్ట్రంలో దళితులంతా ఏకమవుతూ ఉన్నారు. ఒకటే దళితులంతా మోసపోయాం, దగా పడ్డాం, ఈ ప్రభుత్వంలో తెలుగుదేశాన్ని తెరిపించుకోవాలి, చంద్రబాబు గారి నాయకత్వం కావాలని వేలాదిగా తరలిస్తున్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే దాంట్లో గణనీయమైన వాటాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం ఉంది. అందుకే తెలుగుదేశాన్ని బలపరుస్తూ ఓట్ బ్యాంకులు పెంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కాదు, అనేక చోట్ల దళితుల యొక్క గురాలు పూజ చేశారు. ఇవాళ ఆయన తాడేపల్లి ప్యాలెస్ కోసం దళితులను పూజ చేశాడు. కట్టబడి లక్షపూరిత వ్యవహారం అయ్యన్న గారిని అరే అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, 2 సెట్లు ఆక్రమణ వంద పెట్టి అరెస్ట్ చేయడం, మన నాయకులు అలాగే బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, ఆ తర్వాత తప్పైపోయి చెప్పడం, ఇదొక నిత్యకృత్యంగా మారింది. భయపడాల్సిన పని లేదు. ఈ కేసు నిలబడం, ఈ శక్తులు నిలబడం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న పూర్తి మీద తిండి ఆయన మీద రెక్కి నిర్వర్తిస్తారు, చంద్రబాబు గారు రాళ్లే ఇస్తారు. అంటే భయానక వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారికి ప్యాంట్లు తట్టిపోతున్నాయి. ఆయన ఎక్కడికైనా పర్యటనకు వస్తే భారీ ఎత్తున రోడ్లన్నీ దిగ్బంధనం చేసి, జనాన్ని రోడ్డు మీద రాకుండా చేసి పరదాలు కట్టి ఇవాళ ఆయన ఇష్టారాజ్యం పెడుతున్నాడు. ఒక డిక్టేటర్, ఒక నియంత్ర సారథ్యంలో ఈ కార్యక్రమం నడుస్తున్నాయి. పోలీస్ వ్యవస్థ కూడా దుర్మార్గంగా సిపిసిఐడి వ్యవహరిస్తున్నది. గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ఎక్కడ చేస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టద్దండి. దళితుల మీద మీ ఇష్టారాజ్యం ఎస్సీ అడ్రస్ కేసు పెట్టడం దుర్మార్గం కూడా మేము ఖండిస్తాం. విషయమాన్ని విస్మరిస్తూ దళితులపైన దాడులు, అత్యాచారాలు అధికమవుతున్న పరిస్థితుల్లో దళితుల రక్షణ కోసం ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా జోన్ల వారీగా ఎస్సీసీఎల్ నాయకత్వ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తూ ఈరోజు జోన్ 2 ఎస్సీసీఎల్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయించడం, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రౌడీల్ని పంపించడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల్ని ఎదుర్కొనేటువంటి దమ్ము లేనప్పుడు ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ నేతల్ని మతమార్చేందుకు కుట్ర చేస్తానడానికి ఇవి ఒక ఉదాహరణలు.
సిఐడి వ్యవస్థని అడ్డం పెట్టుకొని అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు లాంటి బీసీ నేతల మీద దళిత నేతల మీద అక్రమంగా కేసులు పెట్టి లాకప్లో ఉంచి లాఠీ చార్జ్ చేసి దౌర్జన్యంగా ప్రతిపక్ష పార్టీ నేతల్ని అణిచివేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రల్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బలిపశు కాబోతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో సిఐడి వ్యవస్థ దారుణంగా వ్యవహరిస్తోంది. దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నువ్వు కేంద్ర సర్వీసుల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నా ఖచ్చితంగా నిన్ను ఈ రాష్ట్రానికి రప్పిస్తాం, నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. న్యాయబద్ధంగా పోలీస్ వ్యవస్థ సిఐడి వ్యవస్థ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. కేవలం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వ లోపాలని ఎవరైతే ఎత్తి చూపుతారో, ఎవరైతే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారో వాళ్ళని అణిచివేసే దిశగా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో సిఐడి చీఫ్ ఖచ్చితంగా నువ్వు బలైపోతావు. సునీల్ కుమార్ నీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు. నీకు చట్ట పరిధిలో నీకున్నటువంటి హక్కుల్ని నువ్వు హరించే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తూ ఉన్నావు. నువ్వు కేసులు పెడితేనో, అక్రమ కేసులు పెడితేనో, బెదిరిస్తేనో వందలాది మంది పోలీసుల చేత నాయకుల్ని అరెస్ట్ చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది. ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నేతల్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పోలీస్ అధికారులు, సిఐడి చీఫ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.